వీడేం చేస్తున్నాడు అన్నయ్య? ఏంట్రా అన్న? ట్యాబ్ ట్యాబా? తీసుకురా అన్నయ్య, ట్యాబ్ ఇవ్వవా? ఎందుకురా, వెళ్ళి చదువుకోప ముందు. అన్నయ్య ట్యాబ్. ఒకటి చెప్తా విను. ఒక అంకుల్ ఇంటికి నేను వెకేషన్కి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్నకి నువ్వు అనుకోకుండా పుట్టావు. అంతేగా నువ్వు ప్లాన్ చేస్తే పుట్టలేదు. పోరా. థ్యాంక్స్. వీడికి పిచ్చి పట్టిందా? రే, లాక్కుంటాడా? ఇది కూడా తీసుకో. నా ట్యాబ్ ఎక్కడరా? బ్యాగులో ఉంది. చాలే వేషాలు. కొంచెం సేపు అనిస్తే చూడు. ప్లీజ్ ప్లీజ్, ఒకసారి స్కూల్కి తీసుకెళ్తాను. ఎందుకురా? ప్లీజ్. ఆ అమ్మాయి దగ్గర బిల్డప్ ఇవ్వడం కోసమా? అంతే కదా. లేదు, సూరజ్ నన్ను ఏడిపించడానికి తీసుకొచ్చాడు. నేను తీసుకెళ్తాను. సూరజ్ వాడే కదరా క్లాస్లో ఏ ప్లస్. మరి నువ్వు ఎఫ్ఆ పొని జియా, ముందు వాడికంటే బాగా చదివి చూపించు. ట్యాబ్తో బిల్డప్ ఇస్తాడంట. పోరా. ఈ రోజు నువ్వు తోసుకుంటూ వెళ్తావు చూడు. టైర్లో గాలి తీసేస్తా. ఇప్పుడు చూడు, నువ్వు ట్యాబ్ ఇవ్వలేదు కదా, తోసుకెళ్ళు. అయ్యో, నువ్వు వస్తావు కదా, అప్పుడు చెప్తారా నీ పని. పోరా. అమ్మా, టైం ఎంత అయింది? 9:30. ఆ రోజు బస్సులో కలిసావు కదా. గుడ్ మార్నింగ్. అబ్బా, అయ్యో. హాయ్ కాదు, అయ్యో. ఏమైంది? జిమ్ కి వెళ్ళ కాలికి దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నా. అమ్మా, డైటింగ్ చేస్తున్నావా? అప్పుడప్పుడు. నేను చేస్తా కానీ కిచెన్ కి వెళ్తే మర్చిపోతా. అయ్యో, 6-pack కోసం ఎన్ని రోజులు పట్టింది? 1 year. ఈ పొట్ట నాకు 15 సంవత్సరాలుగా ఉంది. ప్రోటీన్ వాటర్ వద్దు. అక్కర్లేదు, ఎక్కడ దొరికారు? నన్ను ఎక్కిస్తారా? నెట్టండి. అయ్యో, నువ్వు నెట్టితే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడెక్కండి, త్వరగా. నేను నీకోసం చూస్తుంటే నువ్వు ఎవరినో చూస్తున్నా. నేను చెప్పానుగా, ఇది కార్పొరేట్ కంప్లైంట్. ఓకే, బాయ్. వెళ్తున్నా. లిఫ్ట్ అడుగుతామా వద్దా? నెక్స్ట్ టైం అడుగుదాంలే. ఏం చేస్తాం? ఓకే దన్న, బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? నేను హ్యాబిట్ సెంటర్కి వెళ్తున్నాను. నేను అటే వెళ్తున్నాను, రండి. ఐ డ్రాప్. థ్యాంక్ యూ. బై ద వే, ఐఎమ్ టామ్. ఐఎమ్ దియా. హే, నైస్ కార్. ఐ నో, బెంగళూరులో కొన్నది. కార్ ఇంటీరియర్ డిజైన్కి 3 lakhs అయింది. పవర్ ఎక్కువ పెంచాం. ఫ్రెండ్స్ తిని హ్యాండిల్ చేయలేకపోయేవారు, వాళ్ళ మూర్ఖులు. గ్రేట్. యు నో, డ్రైవింగ్ ఇస్ ఇన్ మై బ్లడ్.
హారన్ వినిపించట్లా, ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. పోరాండి, వాడే కదా రాంగ్ డ్రైవ్ చేసింది. అవునవును, ఇక్కడ ఎవరికి డ్రైవింగ్ కల్చర్ లేదు. అవును, యునో ఒకరి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ డ్రైవింగ్ చూస్తే సరిపోతుంది. ఏ సీట్ బెల్ట్ పెట్టుకో. ఓకే సారీ. సో డ్రైవింగ్ రాదు కదా, చూస్తేనే తెలుస్తుంది. వన్ మినిట్. యా ఇట్స్ ఓకే. ప్రియా, చిన్న ప్రాబ్లం. ఏంటి, టికెట్స్ దొరకలేదా? టికెట్స్ దొరికాయి కానీ అది కాదు. మరి అదేంటంటే ఇంట్లో ఎవరు లేరు. అందుకని అందరూ ఊరికి వెళ్ళారు. రేపు వస్తారు. కొంతసేపట్లో శ్యామ్ ఇక్కడికి వస్తానని చెప్పాడు. హలో ప్రియా, వన్ మినిట్. హలో. ఓకే ఓకే, నా మాట విను. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. అంతేకాదు, లాస్ట్ వీక్ నాకు వాడికి బ్రేకప్ అయింది. అయినా ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్.